వెల్కమ్ టు బి9 న్యూస్, నిజం మా ఇజం. తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం నియోజకవర్గంలో మాజీ మంత్రి మోక విష్ణుప్రసాదరావు అనారోగ్యంతో అమలాపురంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయన 1972 నుంచి 1977 వరకు అల్లవరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. 1977 సంవత్సరంలో నూతనంగా ఏర్పాటైన ముమ్మడివరం నియోజకవర్గం నుండి తొలి శాసనసభ్యునిగా కూడా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చిన్నారెడ్డి మంత్రివర్గంలో రాష్ట్ర మార్కెటింగ్ మరియు గిడ్డంగుల శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. అంతకుముందు కాట్రేనికోట గ్రామ పంచాయతీకి సర్పంచ్గా 18 సంవత్సరాలు ఏకదాటిగా పనిచేశారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ పార్టీల నాయకులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. సరే, మనం కలిసి వెళ్దాం. ఫోన్ చేస్తాను. సరే యోగే, నాకు ఈ నెంబరు ఈ ఫోటో